మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ లోక్సభలో రాజ్యసభలో సపోర్ట్ చేశాము. ఆ చట్టం చూస్తే దాంట్లో ఏమీ ప్రాబ్లం కనిపించలేదు మాకు. ఆ చట్టం ప్రకారం ఇట్స్ రిలేటెడ్ టు 3 కంట్రీస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఈ 3 దేశాల్లో ఒకప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మన ఇండియాతోనే కలిసి ఉండింది. బైఫర్కేషన్ జరిగినప్పుడు చాలామంది హిందూస్ ఇండియాకు వచ్చేది, ముస్లిమ్స్ ఇక్కడి నుంచి పాకిస్తాన్కు, బంగ్లాదేశ్ వెళ్ళేది జరిగింది పార్టీషన్ అప్పుడు. పార్టీషన్ తర్వాత చూస్తే నంబర్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ బాగా తగ్గిపోతూ ఉంది. చాలామంది హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, బుద్ధిస్ట్, సిక్స్, జైన్స్ అయినా, ఈ 3 కంట్రీస్ ఇస్లామిక్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా రిలీజన్ ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి ఇండియాకు వచ్చేది జరుగుతూ ఉండింది. పొలిటికల్ ప్రోసిక్యూషన్, నాట్ హ్యావింగ్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ దర్ రిలీజన్ వాళ్ళకు ఉంది కాబట్టి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆ రిలీజియస్ మైనారిటీస్కి వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చేదానికి పెట్టారు. దాంట్లో మేము పెద్ద ప్రాబ్లం చూడలేదు. ఇండియన్ సిటిజన్స్కి ఎవరికి ఇబ్బంది ఉండదని వాళ్ళు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. కానీ దాని తర్వాత ఎన్ఆర్సీ అనేది ఒకటి స్టడీ చేస్తూ ఉంటే అది కూడా నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తే ఏమేమి డేంజర్స్ ఉన్నాయి అని మాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఎన్ఆర్సీ అనేది ఇప్పటి వరకు అస్సాం ఒక చోటలోనే ఇంప్లిమెంట్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేసేదానికి టైం ఎంత పట్టింది, ఖర్చు ఎంత అయింది, క్వాలిటీ లెవెల్ ఎట్టుందని చూస్తే ఏమాత్రం కాన్ఫిడెన్స్ రావడం లేదు మాకు. ఇప్పటి వరకు కరెక్ట్గా చేయలేకపోతున్నారు. ఒక అస్సాంలోనే చేయలేకపోతే నేషనల్ లెవెల్లో చేసేటప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయో మనం ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు సిఏఏ అండ్ ఎన్ఆర్సీ కలిపి చేస్తే మిస్యూజ్ చేసేదానికి కూడా చాలా స్కోప్ ఉంది. సపోజ్ మన గుంటూరుకు వస్తారు ఎన్ఆర్సీ చేసేదానికి, గుంటూరుకి వెళ్ళి ప్రతి ఒక్కరిని సిటిజన్షిప్ ప్రూఫ్ అడుగుతారు. సిటిజన్షిప్ ప్రూఫ్ అడిగేటప్పుడు సరైన పేపర్ వర్క్ లేకపోతే ఏం చేస్తారు? సిఏఏ ప్రకారం మీరు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైన్ అయినా, సిక్ అయినా, సిటిజన్షిప్ ప్రూఫ్ లేకపోయినా కూడా సిటిజన్షిప్ యాక్ట్ ద్వారా మీకు ఫాస్ట్ ట్రాక్ సిటిజన్షిప్ వస్తుంది. కానీ మీరు ముస్లిం అయితే ఏం చేయాలా? ఈ సిటిజన్షిప్ యాక్ట్ మీకు పనికిరాదు. మీరు సిటిజన్షిప్ పేపర్స్ చూపించలేకపోతున్నారు. ఏం చేస్తారంటే డిటెన్షన్ సెంటర్లో పెడతారు. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ చూస్తే అస్సాంలో 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ ఎ డిటెన్షన్ సెంటర్. మళ్ళీ 2011లో ఇంకొక 3 క్యాంప్స్ పెట్టారు. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశీ రెఫ్యూజీస్ చాలా మంది ఉన్నారు కాబట్టి. 2019లో గోవాలో, కర్ణాటకలో సొంత కొప్ప 40 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరులో, మహారాష్ట్రలో నేరూల్ ఇన్ నవీ ముంబై, పంజాబ్లో గోవిందవాల్ సాహెబ్ ఇన్ తరన్ తరన్ డిస్ట్రిక్ట్, రాజస్థాన్లో సెంట్రల్ జైల్ అల్వార్ దగ్గర, ఇవన్నిట్లో ఈ స్టేట్స్లో డిటెన్షన్ సెంటర్స్ కడుతున్నారని తెలుస్తూ ఉంది. వెస్ట్ బెంగాల్లో, కేరళ కూడా కడతా ఉంటే వాళ్ళు ఆపేశారు. ఇవన్నీ ఎందుకు? డిటెన్షన్ సెంటర్స్ throughout the country enduku kattunnaru concentration camps madiga endukante repu nrc conduct chesthe evaraina citizenship prove cheyalakapothe mariyu muslims aithe ee detention centers pampichedani kattunnaru idi mem party paranga teevranga kandistunnamu atlage ee nrc anedi oka vaipu chuste mukhyanga cheyala endukante citizenship evaru enti ani telusukovala kaani misuse chesthe matram idi muslims ki chaana pramadam undani telustundi kabatti nrc anedi until and unless Muslim community is satisfied ee process lo maake em ibbandu undadu nijvaina citizens ki ibbandu undadu evaraina illegal desamloku vachuntene vaalni action teeskochu lekapothe odileyalani vaaliki confidence vache varaku mem nrc support cheyemu ikkada conduct cheyalante gora mem vitrekistam ani ikkada mee andaru mundu cheptunnanu atlage ee issue paina evanna ప్రాబ్లం ఉంటే ముస్లిం కమ్యూనిటీకి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నేను కూడా నా పర్సనల్ సపోర్ట్ కూడా మీకు ఇస్తానని హామీ ఇస్తున్నాను. ఎస్, ఇప్పుడు అమరావతికి వస్తున్నాను. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను అమరావతి ఏరియా మొత్తం తిరిగేటప్పుడు చాలా మారిపోయింది. ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో చాలా మారిపోయింది, చాలా డిఫరెంట్ టర్న్కి వచ్చేసిందని తెలుస్తూ ఉంది. 25 డేస్ నుంచి అమరావతి రైతులు, మహిళలు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళ మాట బయట రాగొద్దు, వాళ్ళ ప్రొటెస్ట్ ఎవరికి తెలియకూడదు, వాళ్ళ ప్రొటెస్ట్ అని సప్రెస్ చేయాలని సెక్షన్ 144 పెట్టారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఎట్ట పోలీస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని నాకు కూడా ఆశ్చర్యంగా ఉండింది. మనం డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాము, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని కొట్టేది, లాక్కొని వెళ్ళేది, జైల్లో పెట్టేది, కేసులు పెట్టేది ఎట్ట పెడుతున్నారు అని
కొంచెం రీసెర్చ్ చేస్తే ఈ సెక్షన్ 144 వల్ల చేస్తున్నాడని తెలిసింది. ఏంటి సెక్షన్ 144 అని కొంచెం డీప్గా వెళ్తే అప్పుడు తెలిసింది, సెక్షన్ 144 అనేది బ్రిటిష్ టైంలో కొలోనియల్ లెగసీ. ది సెక్షన్ 144 పోలీస్ రోల్ ఏంటి అని చూస్తే టు ప్రొటెక్ట్ అండ్ సర్వ్గా ఉండాలి డెమోక్రాటిక్ కంట్రీలో. కానీ సెక్షన్ 144 కొలోనియల్ టైంలో పోలీస్ రోల్ ఏంటి, నాట్ టు ప్రొటెక్ట్ అండ్ సర్వ్ బట్ టు కంట్రోల్ అండ్ టు సప్రెస్. అట్లాంటి కొలోనియల్ ఏడా చట్టం ఇప్పుడు అమరావతిలో వాడుతున్నారు. నిన్నే ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది, 3-judge bench, జస్టిస్ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి అండ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ముగ్గురు ప్రిసైడ్ చేసి నిన్న ఒక జడ్జ్మెంట్ వచ్చింది కాశ్మీర్ పైన. దాంట్లో సెక్షన్ 144 గురించి కూడా రాశారు. సెక్షన్ 144 షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. పోలీస్ అండ్ గవర్నమెంట్ షుడ్ అప్లై దర్ మైండ్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ సెక్షన్ 144. అండ్ సెక్షన్ 144 షుడ్ నాట్ బి యూజ్డ్ టు సప్రెస్ ద డెమోక్రాటిక్ రైట్ టు ప్రొటెస్ట్ అని కూడా క్లియర్గా రాశారు. ఇక్కడ పెట్టిందే కరెక్ట్ కాదు, వాళ్ళు పెట్టింది కూడా మన వాయిస్ని సప్రెస్ చేసేదానికే పెట్టారని క్లియర్గా తెలిసేటప్పుడు ఇది కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని కూడా అనుకోవచ్చు మనం. మన కాన్స్టిట్యూషనల్ రైట్ టు పీస్ఫుల్లీ ప్రొటెస్ట్ వాళ్ళు సప్రెస్ చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు. ఈ సెక్షన్ 144 అయినా, సెక్షన్ 30 అయినా, ఏ సెక్షన్ అయినా, టు సప్రెస్ ఆర్ ఫ్రీడమ్ అండ్ ఆర్ రైట్స్ అయితే వీఆర్ డిమాండింగ్ ఇవన్నీ తీసేయాలని డిమాండ్ చేస్తున్నాము. నిన్న మొన్న ఈ సెక్షన్ 144 అడ్డంగా పెట్టుకొని రైతుల్ని మహిళల్ని ఎట్ట కొట్టారు, ఎట్ట లాక్కున్నారు, ఎట్ట వ్యాన్లో వేసేసారు, అరెస్టులు చేశారు, స్టూడెంట్స్ని పిల్లల్ని అందరినీ చేస్తూ ఉంటే ఇది ఒక పోలీస్ స్టేటా లేకపోతే ఒక అథారిటేరియన్ స్టేట్ తయారైపోయిందని తెలుస్తుంది. ఒక ఫ్యాషిస్ట్ స్టేట్ మాదిరిగా ఇది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నోటీస్కి రావాలా? తప్పకుండా మేము వచ్చే రోజుల్లో ఢిల్లీ గోరెళ్ళి హోమ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ఉమెన్స్ రైట్స్ కమిషన్ కూడా ఈరోజు రావాల్సింది, ఈరోజు సాయంత్రం వస్తున్నారు. వీళ్ళందరికీ ఇవన్నీ చూపించి పోలీస్ స్టేట్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఇట్లాంటి సెక్షన్స్ మాత్రం మా పైన పెట్టద్దండి. ఎవరో టెర్రరిస్ట్ పైన, నక్సలైట్స్ పైన పెట్టాల్సిన చట్టాలు సెక్షన్ 144 ఇప్పుడు రైతుల పైన, మహిళల పైన, విద్యార్థుల పైన పెడతా ఉంటే వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనం ఒక పోలీస్ స్టేట్ మాదిరిగా తయారైపోతా ఉంది, కానీ డెమోక్రాటిక్ కంట్రీలో లాగలేదని అనుకుంటున్నాము. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. వీ డిమాండ్ ద రిమూవల్ ఆఫ్ సెక్షన్ 144, సెక్షన్ 30 and all other sections, and we demand the release of all people who have been detained under these sections, and we demand that all cases that have been filed under these sections should be withdrawn. Nen local MP ga aina lekapothe Telugudesam party MP aina lekapothe part of JAC aina, it doesn't matter. We are all opposing this movement of three capitals. For three capitals anedi oka karanam cheppani, there's no valid reason. వాళ్ళు చెప్పే రీజన్స్ అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, అండ్ వీ కెన్ డిస్ప్రూవ్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ దట్ దేర్ సేయింగ్. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నారు, కానీ ఇట్స్ ఓన్లీ డీసెంట్రలైజింగ్ ద కాస్ట్ అండ్ ఇంక్రీసింగ్ ద కాస్ట్, నాట్ డిక్రీసింగ్ ద కాస్ట్. ఇంతకుముందే అన్నీ చెప్పాను. సో వీఆర్ అపోజింగ్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, ఎంటైర్ స్టేట్ ఇస్ అపోజింగ్ ఇట్. డీజీపీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారని ఆల్రెడీ నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నాను. హీస్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ డిశ్చార్జింగ్ మై డ్యూటీస్ అని తప్పకుండా పుట్టింగ్ అ ప్రివిలేజ్ మోషన్, అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ హ్యాస్ టు బి డన్ విల్ టేక్ అప్ దోస్ యాక్షన్స్ ఆల్సో. పెయిడ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి బుద్ధి ఉండాలా అట్లాగనేదానికి కూడా? ఎవరైనా వెళ్తే చూస్తున్నారు, లేడీస్ కొంచెం మంచి చీరలు కట్టుకొని, నగలేసుకొని, మంగళసూత్రం వండి, సెల్ ఫోన్ పెట్టుకుంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. నేను చెప్పేది కాదు, వాళ్ళు లేడీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళంత బాధపడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్కి, డ్రామా ఆర్టిస్ట్కి, నిజమైన రైతులకి, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ ఫేక్ ఫార్మర్స్ అంటా ఉంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఐ థింక్ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ, రైతులందరూ ఇది గమనించాలా, ఆ సాలిడారిటీ రావాలా. ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఒప్పుకోకూడదు.